ఏలూరు జిల్లా పోలవరం ఘనంగా భారతరత్న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా అయ్యప్ప భవానీ మాలాదారులకు అన్నదానం. దివంగత రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం 91వ జయంతి వేడుకలను మానవతా ధీర అవార్డు గ్రహీత షెహెన్ షా బాషా ఆధ్వర్యంలో పోలవరం మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా స్థానిక పెదరహమాలయంలో అయ్యప్ప భవానీ మాలాదారులకు అన్నదానం నిర్వహించారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అబ్దుల్ కలాం అని పలువురు కొనియాడారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసమాన ప్రజ్ఞతో భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగి తదుపరి భారత రాష్ట్రపతి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ కలాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సున్నం సుధీర్ రాజు, పఠాన్ కాజా, బన్ను కాజా, సురేష్ బాజీ, జాకీర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారు 1931లో తమిళనాడులో రామేశ్వరంలో జన్మించారు. ఆయన పేపర్ బాయ్గా జీవితాన్ని ఎన్నో కష్టాలు పడి పేపర్ బాయ్గా పేపర్లు వేసుకుంటూ ఆయన జీవనం చదువుకున్నారు. ఒక శాస్త్రవేత్త, అణుశాస్త్రవేత్తగా దేశానికి ఎనలేవని సేవ చేసి మరి చేశారు. ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. ప్రతి ఒక్కళ్ళు స్కూళ్ళల్లో ఆయన జీవిత పాఠాలు స్కూళ్ళలో భావితరాలకు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ అబ్దుల్ కలాం గారి జయంతిని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందుకు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ఈ రోజున అబ్దుల్ కలాం గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, మనసారా కోరుకుంటున్నాను.